హాయ్ అండి నమస్తే జానకి విముక్తి తరువాయి భాగం చాలరుగానే సరిపెట్టుకోవాలి అని నా అభిప్రాయం మరి నీకు నాకు ఒక్క పిల్ల కూడా అక్కర్లేదు అదే చెప్దామని పిలిచాను సత్యం నవ్వుతూ చూశాడు పాపం నీ ఆశలు అన్ని నిరాశలైనట్లున్నాయి నీ ఆశలే నా ఆశలు నీ నిరాశలే నా నిరాశలు నీకు అక్కర్లేనిది నాకు అక్కర్లేదు కానీ ఒక్క పాపాయి కూడా వద్దా శాంత నీ పోలికలతో నాకు అక్కర్లేదు ఎందుచేత లక్ష కారణాలు ఉన్నాయి ఒక కారణం చెప్పు జయమ్మగారి విషయం ఆలోచించి ఫీల్ అవుతున్నావు కదూ నీ ఆలోచనలు పంచుకోవడానికి నేను లేనా శాంత నాకు చెప్పకూడదా మా గుర్తుందా నీకు నీ ప్రాణ స్నేహితురాలు గుర్తుండదా నాకు ఆత్మహత్య చేసుకున్న అమ్మాయే కదా ఇవాళ ఆస్తమానం ఇంద్రే గుర్తుకొచ్చింది సత్యం జయమ్మగారితో మాట్లాడుతుంటే ఇంద్రతోటే మాట్లాడుతున్నట్లు అనిపించింది అప్పుడు నాకు ఇన్ని విషయాలు తెలిస్తే ఇంద్రతో చాలా పోట్లాడేదాన్ని కట్నం లేకుండా పెళ్లి చేసుకోలేని నీచుడి కోసం ఆత్మహత్య చేసుకోవడం ఎంత అర్థం లేని పని సత్యం నేను ఇందిరితో గట్టిగా మాట్లాడలేదేమో అనిపిస్తుంది ఇందరు ఉంటే ఎంత బాగుండేది ఇలా ఇందిరి కోసం చాలాసేపు బాధపడిన తర్వాత నీ కోసమైనా ఇందరు బ్రతకవలసింది ఆ అమ్మాయికి నీ ప్రేమ చాలాదా బ్రతకడానికి ఆ స్నేహితురాల కోసం శాంత విచారం సత్యానికి ఆశ్చర్యంగా లేదు సత్యం పిల్లల్ని కనడం కనకపోవడం ఎవరిష్టంగా ఉండాలి అది కూడా ఒక ప్రశ్నేనా పైగా నన్ను అడగవలసిన ప్రశ్న నీ జవాబు వినాలి అని ఉంది చెప్పు ఇంకెవరిష్టం కనే వ్యక్తి ఇష్టం తల్లి ఇష్టం కనడం పూర్తిగా తల్లి ఇష్టం కాకపోవచ్చు కానీ కనకుండా ఉండడం మాత్రం పూర్తిగా స్త్రీ ఇష్టమే కదూ కనడం మాత్రం స్త్రీ ఇష్టం ఎందుకు కాదు ఆ ఇష్టం కొంతవరకు న్యాయంగా ఉంటుంది పిల్లలను పెంచడం తల్లి వ్యక్తిగత వ్యవహారం కాదు కదా అది సమాజానికి అంతటికీ సంబంధించిన విషయం కాబట్టి నాకు ఇష్టమైనంత మందిని కంటాను అనడానికి స్త్రీకి హక్కు ఉండదు కానీ అసలు కనను అనడం మాత్రం స్త్రీకి ఇష్టమే ఆ విషయంలో మాత్రం ఎవరి ఒత్తిడిలు బలవంతాలు ఉండడానికి వీల్లేదు నిజమే కానీ సొసైటీలో ఇప్పుడు ఆ ఒత్తిళ్లు బలవంతాలు ఉంటున్నాయి కాబట్టి మనం ఇలా ఆలోచిస్తున్నాం కానీ అత్తల పెత్తనాల మీద భర్తల పెత్తనాల మీద పిల్లల్ని కనే చేతరాలన్నీ పోయినప్పుడు బిడ్డను కనడం ప్రకృతి సహజమైన ఆనందంగా ఉండదా స్త్రీకి నేను అసలు పిల్లల్ని కనను అని స్త్రీలు అనే రోజు రాదు అది అసహజమైన విషయం ఆ చేతులన్నీ పోయినప్పటి సంగతి కాదు ఉన్నప్పటి సంగతి చెప్పు ఆ సంగతి ఇందాకే చెప్పాను కనే విషయం తల్లిష్టంగా ఉండాలేనలేదా నువ్వు అందులో కొంత సవరణ చేశావు శాంత ఆలోచనలో మునిగింది ఆ రోజు శాంత జయమ విషయానికి ఇంద్ర విషయానికి చాలా దిగులు పడి ఆ సంగతులన్నీ ఆలోచిస్తూ కూర్చుందని సత్యానికి అర్థమైంది శాంత ప్రతి విషయానికి ఎంత సీరియస్గా ప్రవర్తిస్తుందో సత్యానికి తెలుసు అందుకే శాంత మీద అంత గౌరవం సత్యానికి శారద పెద్ద ప్రమాదంలోంచి బయటపడింది దాదాపు ఏడాది కిందటే శారదకి కిషోర్ అనే అతనితో పెళ్లి మాటలు జరిగాయి శారద తల్లికి కిషోర్ దూరపు బంధువు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు వయసు ఇరవై మూడేళ్లు మనిషి అందంగా ఉంటాడని శారద అతని వైపు తొందరగా మొగ్గింది ఆదివారాలప్పుడు కిషోర్ శారదా ఇంటికి తప్పకుండా వచ్చేవాడు వేలింట్లోనే భోజనాలు చేసేవాడు మధ్యాహ్నం పూట క్యారమ్స్ ఆడేవారు ఏవేవో పత్రికల గురించి మాట్లాడేవారు ఆ రకంగా శారదకి అతనితో మొదట్లో స్నేహం ప్రారంభమైంది అతను కూడా శారద అందానికి చలాకీతనానికి మోజుపడి శారదనే పెళ్లి చేసుకుంటాను అని తన పెద్దవాళ్లతో చెప్పాడు కిషోర్ తల్లి శారద తల్లిని అడిగితే దానికి ఇష్టమైతే మాదేం ఉంది అంది శారద తల్లి తరువాత శారదను అడిగితే నవ్వేసి ఊరుకుంది ఒక నవ్వుతోటి మౌనంతో కొంచెం సిగ్గుతోటి తన అంగీకారం ప్రకటించింది అప్పటినుంచి కిషోర్ శారదతో ఎక్కువ చనువుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు నీకెన్ని నగలున్నాయి అని అడిగాడు ఒకసారి ఏమీ లేవు ఒకటో రెండో తప్ప అంది పర్వాలేదులే నేను చేయిస్తాను నా సంపాదన నీకోసమే అన్నాడు ఆ మాటలకు శారద తెగ సంతోషించింది ఆ రోజుల్లోనే శారద తరచుగా సత్యం వాళ్ళ ఇంటికి స్టడీ సర్కిల్కి వస్తూ ఉండేది సత్యం ఇచ్చే పుస్తకాలు చదువుతూ ఉండేది ఆ పుస్తకాలు కిషోర్కి కూడా ఇస్తే ఇటు అటు తిప్పి అక్కడే పారేసేవాడు అవి ఏం పుస్తకాలు అతనికి చాలా కాలం తెలియనే తెలియదు శారద ఎప్పుడైనా ఉత్సాహంగా ఆ పుస్తకాల్లో విషయాలు చెబుతూ ఉంటే విసుగ్గా మోహన్ చిట్లించేవాడు శారద మాటల్లో పేదవాళ్ళు అనే మాట తొలిందంటే అబ్బా బోర్ కొట్టిస్తావు ఏదైనా సినిమాకి వెళ్దాం పదా అని ఆ టాపిక్ మార్చేసేవాడు ఒకసారి చాలా అయిష్టంగా ఇలాంటి పుస్తకాలు చదవకూడదు పోలీసులు పట్టుకుంటారు అన్నాడు పట్టుకుంటే పట్టుకుంటారులే అని శారద ఆటలాగా అతని మాటల్ని కొట్టిపారేసింది శారదని ఆ ధోరణి నుంచి మళ్లించాలి అని ఆ కాబోయే భర్త విశ్వ ప్రయత్నాలు ప్రారంభించాడు ఒకరోజు శారద స్టడీ సర్కిల్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఆ సమయానికి అతను వచ్చి సినిమాకి రమ్మన్నాడు సినిమాకి సాయంత్రం వెళ్దాం ఇప్పుడు స్టడీ సర్కిల్కి వెళ్దాం పదా అంది శారద ఒకసారి ఎప్పుడో వచ్చానుగా నాకేమీ నచ్చలేదు నేను రాను అన్నాడు సరే అయితే నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది ఆ పూటతో ఆ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు అతను నీ ఇష్టంతో నాకేం పని అంది శారద అది చాలా ప్రమాదం అని నేను చెప్తున్నానుగా పుస్తకాలు చదివితే సరిపోతుంది అనుకున్నావేమిటి రేపు వాళ్ళు ఏదో పార్టీలో చేరమంటారు చేరతాను వాళ్ళు చేయమందల్లా చేస్తావా వాళ్ళు చేయమన్నారని కాదు నాకు కూడా ఇష్టం కాబట్టి చేస్తాను ఈ సంఘం మారాలి అని నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి చేస్తాను సంఘాన్ని మీరు నలుగురే మార్చేస్తారా అయితే నువ్వు కూడా మాతో కలవరాదు ఐదుగురం అవుతాం అంత నవ్వులాటగా ఉంది నీకు లేకపోతే ఏమిటి ఎప్పుడు ఏడు మొహం పెడతావు అంటే ఆ పూటకి నోరు మూశాడు మళ్ళీ కొన్నాళ్ళకి నీ పనులు నాకేం నష్టం లేదు శారదా అని మొదలుపెట్టాడు నా పనులు నాకు నచ్చాలి కానీ నీకు నచ్చకపోతే ఏమీ పర్వాలేదు అంది శారద నిర్లక్ష్యంగా నాకు నచ్చకపోయినా చేస్తావా శుభ్రంగా చేస్తాను మహారాజులాగా చేస్తానని ప్రకటించింది ఆ పూటకు కూడా మళ్లీ నోరు మూశాడు ఒక సాయంత్రం ఆ కీర్చిలాటల ప్రేయసీ ప్రియులిద్దరూ పబ్లిక్ గార్డెన్లోని విహారానికి వెళ్లారు కాసేపు విహరించేటప్పటికి కిషోర్కి ఒక ఫ్రెండ్ తగిలాడు ఆ ఫ్రెండ్తో మాటల్లో పడి మయమరిచి అతనితో అరగంట పైగా గడిపి ఇటు మొహం తిప్పేసరికి శారద ప్రభాకర్తో మాట్లాడుతూ ఇద్దరూ దూరంగా కూర్చుని కనిపించారు ప్రభాకర్ ఎవరో కిషోర్కి తెలుసు కొంపలు మునిగిపోతున్నట్లు వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు ప్రభాకర్కి శారదకి నక్షత్ర మండలాల గురించి నిర్జీవ సజీవ పదార్థాల గురించి తర్కవితర్కాలు జరిగిపోతున్నాయి మొన్న హఠాత్తుగా ఇంకో ప్రశ్న వచ్చిందండి మీకు ఉత్తరం రాద్దామనుకున్నాను ఇవాళో రేపు రాసేదాన్నే అంటుంది శారద కిషోర్ వెళ్ళేటప్పటికి శారద తిప్పి కిషోర్ని చూసి కూచో అంది అతను కూర్చున్నాడో లేదో పట్టించుకోకుండా తన మాటల్లో తను పడిపోయింది అలా ప్రకృతి గురించి వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకున్నారు కిషోర్ ఇంకా నిలబడే ఉన్నాడు తను కూడా వాళ్ల దగ్గర కూర్చుని సరదాగా ఆ మాటల్లో కలవకూడదు తనకిష్టం లేకపోయినా తన ప్రియురాలి కోసం అతను ఆ పని చేయకూడదు కమ్యూనిస్టు కబుర్లైతే పోలీసులు గుర్తుకొచ్చి దడపొట్టొచ్చు కానీ గ్రహాల గురించి నక్షత్రాల గురించి మాట్లాడటం కూడా భయమేనా కానీ శారద అతనికి ప్రియురాల్లాగా కనబడడం ఎప్పుడో పోయింది ఆ పెళ్లి నిర్ణయం అయిపోయిన దగ్గర నుండి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పదేళ్ల నుండి కాపురం చేస్తున్న భార్యలాగే కనబడడం మొదలైంది అందుకే ఆమెను సంతోషపెట్టే ఆలోచనే అతనికి రావడం లేదు పైగా తన భార్య ఇంకో పురుషుడితో తీరిగ్గా మాట్లాడుతున్నట్లే కనిపించింది వాళ్ళిద్దరూ పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞులలాగా మాట్లాడుకోవడం చూస్తే ఒళ్ళు మండిపోయింది ఈ భవిష్యత్ భర్తకి శారదా వెళ్దాంరా చాలాసేపు అయింది అన్నాడు విసుగ్గా మొహం పెట్టి శారద అతని వైపు ఎంత ఆశ్చర్యంగా చూసిందంటే అతను హడిలిపోయి మోహన్ తిప్పేసి ఎటో చూస్తున్నట్టు నించున్నాడు శారద మళ్లీ ప్రభాకర్ వైపు తల తిప్పింది మళ్లీ వాళ్ళిద్దరూ చాలాసేపు మాటల్లో పడిపోయారు శారద తల వంచి ఎంతో ఆసక్తిగా వింటూ ఉండిపోయింది ప్రభాకర్ లేచి ఇంకోసారి మాట్లాడుకుందాం లేండి వెళ్తాను అని ఒకసారి కిషోర్ వైపు కూడా పలకరింపుగా నవ్వుతూ చూసి వెళ్ళిపోయాడు శారద ఆలోచనల్లోంచి తలెత్తింది అప్పుడు చూసింది కిషోర్ని అతని ఇంకా నిలబడే ఉన్నాడు శారద లేచి నడుస్తూ ప్రభాకర్ మాటల గురించి ఆలోచిస్తూ ఎంతసేపు నిలబడి ఉన్నావే అంది అతడు సమయం దొరికిందన్నట్లు నువ్వు కూర్చున్నావుగా అన్నాడు రొసరొసలాడుతూ ఏ నేను కూర్చోవడం నేరమా అని ఆశ్చర్యంగా చూసింది ఆ యువకుడు కొంచెం జంకాడు అసలు మన ఇద్దరం సరదాగా మాట్లాడుకోవాలి అని వచ్చాము అతనితో ఎందుకు అతడు మాట్లాడిందంతా ఎంతో ఇంట్రెస్టింగ్గా లేదు ఏమో నాకేం లేదు పెద్ద సైంటిస్టుల లాగా పెట్టి మాట్లాడతాడే కిషోర్ కొంచెం నోరు సంభాళించుకుని మాట్లాడు అతను నా ఫ్రెండ్ అది గుర్తుపెట్టుకుని మాట్లాడు నా ఫ్రెండ్ని చులకనగా మాట్లాడితే నన్ను చులకనగా మాట్లాడినట్టే నేను ఇప్పుడు ఏమన్నాను నువ్వేమన్నావో దానికే చెప్పాను అతనితో అంతసేపు మాట్లాడుతూ కూర్చోవడం బాగుందా నువ్వు నీ ఫ్రెండ్తో అరగంట సేపు మాట్లాడుతూ నించోవడం బాగుందా అరగంట ఎక్కడైంది మరి ఎంతసేపు అయింది ఇరవై నిమిషాలు అయింది పోనీ ఇరవై నిమిషాలు మాట్లాడడం బాగుందా ఐదు నిమిషాల్లో తెమిలి చేసి రాకపోయావా నీ ఫ్రెండ్తో నువ్వు ఇరవై నిమిషాలు మాట్లాడితే నా ఫ్రెండ్తో నేను నలభై నిమిషాలు మాట్లాడాను దానికి లెక్కెందుకు బయటకు వచ్చాక ఎవరో ఒకరు కనబడరా పలకరించరా మాట్లాడవలసిందేమీ రాదా నీ ఫ్రెండ్తో మాట్లాడినందుకు నేనేమైనా అన్నానా ప్రభాకర్ నీకు తెలిసిన వాడే కదా అతనేదో నీకు శత్రువైనట్లు దగ్గర కూర్చోడానికి కూడా ఇష్టం ప్రవర్తించడం ఎందుకు నాకెంతో ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు మాట్లాడుతుంటే రా వెళ్దాం అనడం ఏమిటి నువ్వు కనీసం వెళ్దామా అనడం కూడా కాదు నాకు బోర్ కొడుతుంటే నేనేం చేయాలి నీకు బోర్ కొడితే నువ్వు వెళ్ళాలి నేను వెళ్తాను సారదా అని చెప్పేసి వెళ్ళాలి అంతేగాని నన్ను వచ్చేయమని పెద్ద అధికారులాగా పిలవడానికి నీకేమీ హక్కు లేదు నేను ఉంటానో వస్తానో అదంతా నా ఇష్టం నీ సంగతి నాకు అసలు అర్థమే కావడం లేదు ఇలాగైతే నేను నిన్ను అసలు పెళ్ళే చేసుకోను శారదకి ఎంత ఆశ్చర్యం వేసిందంటే అతని బండతనాన్ని నమ్మలేకపోయింది అసహ్యం కోపం ఆశ్చర్యం అన్నీ కలిసి ఒక సెకండ్ సేపు తీక్షణంగా చూసింది అమ్ము కిషోర్ నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్ము నాకు పెళ్ళవుతుందో లేదు ఎంత భయం వేస్తుందో ఎలాగా నాకింకెలాగా అని భయపడుతూ చూసింది కిషోర్ ఉడికిపోయి నీకంత వెటకారంగా ఉంది నేను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకోను అన్నాడు చిందురు తొక్కుతూ నోరు మూసుకో రెండు సెకండ్ల ముందు ఆ మాట నేను అనలేదు కాబట్టి నీకు ఇంత గర్వంగా ఉంది అని శారద గేటు వైపు గబగబా నడిచి అక్కడ దొరికిన రిక్షా ఎక్కేసి వెళ్లిపోయింది ఇంటికి వెళ్లగానే తల్లితో అమ్మా నేను కిషోర్ని పెళ్లి చేసుకోను అని మొదటి మొక్కతో సంగతంతా చెప్పేసింది అతడు నా మీద మహా పెత్తనాలు చేస్తున్నాడు కొన్నాళ్ల నుంచి నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఎందుకో అర్థం కాలేదు ఇవాళ బాగా పోట్లాటయింది అని జరిగిందంతా చెప్పింది అప్పటికి కిషోర్ దిగాడు ఇంకో రిక్షాలో అది కాదు శారదా నేను అనేది ఏమిటంటే అని మొదలు పెట్టపోయాడు దగ్గరకు వచ్చి నీకు నాకు కుదరదు వెళ్ళు అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత కూడా నాలుగైదు రోజులు తిరిగాడు శారదని బతిమాలాలి అని చూశాడు ఒక్క మాట చెవని పెట్టలేదు శారద నన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వేం ఒప్పుకున్నావా నేను బలవంతం చేశానా అని పాయింట్లు తీశాడు నేనే ఒప్పుకున్నాను బుద్ధి లేక ఒప్పుకున్నాను ఇప్పుడు బుద్ధొచ్చింది నాకు వెళ్ళావతలకి అంది మనకి కుదిరిపోయింది అని అందరికీ తెలిసిపోయింది తెలుసా పెళ్ళి ఆగిపోయింది అని ఇప్పుడు మళ్ళీ అందరికీ తెలుస్తుంది అదో సమస్య వెళ్ళ ఎంత చెప్పినా వినకుండా కిషోర్ శారద గదిలోకి రావడం వాదం వేసుకోవాలని చూడడం రెండు మూడు సార్లు చేశాడు ఒకసారి శారద తల్లి కలగ చేసుకుని కిషోర్ శారదని ఇబ్బంది పెట్టద్దు దానికి ఇష్టమైనప్పుడు చేసుకుంటానంది ఇష్టం లేనప్పుడు మానేస్తానంటే బలవంత పెట్టడానికి వీలేదు దాని వెనకాల తిరిగి ఇబ్బంది పెట్టాలని చూసావంటే మేము ఊరుకోము మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళు అంది శారద గదిలోకి వాడల్లా అక్కడే ఒక నిమిషం ఆగి వెనక్కి తిరిగి కోపంగా వెళ్ళిపోయాడు ఆ పూటతో శారద ఆ గ్రహబాధ నుండి బయటపడింది శారద ఆ సాయంత్రమే జానకి దగ్గరికి వెళ్లి కాళ్ల మీద పడిపోయింది నీ సంగతంతా చూసిన నాకు బుద్ధి రాలేదే అని వాపోతూ జరిగిందంతా చెప్పుకొచ్చింది కిషోర్ని శారద ఇష్టంగానే ఒప్పుకుందని పెళ్లి మాటలు కూడా అనుకున్నారని జానకి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు పెళ్లి చేసుకోనన్నావు కదే ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుదామన్నావు కదే అని జానకంటే అప్పుడు నవ్వేసేది శారద అతనంటే దానికి చాలా ఇష్టం కాబోలు అని జానకి కూడా సంతోషించింది కిషోర్ గురించి శారద కొన్నిసార్లు చాలా మంచివాడన్నట్టే చెప్పింది కూడా ఇప్పుడు శారద చెప్పిందంతా విని చాలా మంచివాడన్నావు కదే అని జానకి ఆశ్చర్యంగా అడిగితే మళ్ళీ జానకి కాళ్ళ మీద పడిపోయింది క్షమించు ఇంకేమీ అడక్కు ఇన్నాళ్ళు బుద్ధి లేదు కళ్ళు లేవు జ్ఞానం లేదు అన్నీ కొత్తగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఒక్కొక్కటి వచ్చాయి ఇంకా కొన్నాళ్ళు చూస్తే ఇంకా జ్ఞానం వచ్చేదేమోనే అంది జానకి అక్కర్లేదు వచ్చింది చాలు బాగా బుద్ధి వచ్చింది సరిగ్గా తెలియని మనిషిని పెళ్లికి ఒప్పేసుకోవడం ఎంత తప్పో ఎప్పటికి తెలిసొచ్చింది తరువాత ఆ ఉదంతం అంతా సత్యం కూడా విన్నాడు భేష్ శారద నువ్వే బాగా నచ్చావు నాకు అందరూ పెళ్ళయ్యాక వదిలేస్తారు గానీ నువ్వు పెళ్ళవకముందే వదిలిపారేశావు అది అలా ఉండాలి అని తెగ మెచ్చుకున్నాడు శారదని జానకి వాళ్ళ ఫ్యాక్టరీలో చంద్రమ్మ అనే అమ్మాయి ఉంది ఇరవై ఉంటుంది వయసు చాలా పేద కుటుంబం మనిషి ఏమీ చదువుకోలేదు ఆ నెల నుంచి ఆ ఫ్యాక్టరీకి వస్తుంది జానకి స్నేహం అయింది చంద్రమ్మ భర్త ఏదో ఆఫీస్లో ప్యూన్గా పనిచేసేవాడట ఏడాది కిందట జబ్బు చేసిపోయాడు ఇద్దరు చిన్నపిల్లలున్నారు తన భర్త ఉద్యోగం తనకివ్వాలని చంద్రమ్మతో అడిగిస్తూ తెలిసిన వాళ్లు కొందరు చంద్రమ్మతో ఆ ఆఫీస్ అధికారికి పిటిషన్ పెట్టించారు ఏడాది దాటుతున్నా ఆ పిటిషన్ ఏమైందో అతీ గతి లేదు ఆలోగా చంద్రమ్మ ఈ ఫ్యాక్టరీలో చేరింది ఒకరోజు చంద్రమ్మ ఒక సమస్య చెప్పింది జానక్కి వాళ్ళ బంధువు ఒక అతను ఈమె పెళ్లి చేసుకుంటానన్నాడట కానీ పిల్లల్ని వదిలేయమంటున్నాడట అతని తల్లి జబ్బు పడి మంచంలో ఉంది ఆ తల్లికి చాకరీ చేయడానికి మనిషి కావాలి పిల్లలున్న మనిషిని చేసుకుంటే ఆ ముసలిది ఒప్పుకోదట ఆ నెలలకో ఏడాదికో ఆ ముసలిది పోతే అప్పుడు తెచ్చుకుందావు పిల్లల్ని అంటున్నాడట పిల్లల్ని ఎప్పటి నుంచి ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి వాళ్ళు పిల్లలు తల్లించేసుకున్నావే అని నవ్వుతారట రెండేళ్లు పాతపడిపోతే పర్వాలేదు అంటున్నాడు చంద్రమ్మ అక్కకి మగపిల్లలు లేరు చంద్రమ్మ పిల్లల్ని తన దగ్గర పెట్టుకుంటానంటుంది అక్క ఆడపిల్లని తల్లి సాకుతానంది మంచి సంబంధం పిల్లల్ని మేము చూస్తాంలే నీ దారి నువ్వు చూసుకో అంటున్నారట వాళ్ళు ఆ సంగతులన్నీ చెప్పి నువ్వేమంటావు జానకమ్మ అని సలహా అడిగింది నువ్వేమనుకుంటున్నావో చెప్పు అంది జానకి ఆతృతగా నాకు ఇష్టం లేదు పిల్లలను వదలడం అది అలా ఉండు నువ్వు అంతే కావాలి కానీ నీకు పిల్లలక్కర్లేదేమని అతనికి ఒక లెంపకాయ కొట్టు మళ్ళీ అడిగితే అంది జానకి కోపంగా ఆ సలహా చంద్రమ్మకి నచ్చినట్టు లేదు జానకి అలా చెప్పాలని చంద్రమ్మ అనుకున్నట్టు లేదు పిల్లలకేం వాళ్లే ఉంటారులే ఈ సంబంధం ఎందుకు వదులుకుంటావు అంటుందేమో అని ఎదురు చూసినట్టు కనబడింది అది కాదు జానకమ్మ అతనికి మంచి ఉద్యోగం ఉంది బతుకు తెరువుకి పూచీలేదు ముసలిపోతే అంతా మన ఇష్టమే పాక కూడా ఉంది సొంతానికి పిల్లలు నా దగ్గర లేరు కదా వాళ్ళ దగ్గర ఉంటారు ఒప్పుకుంటే తప్పేమిటి అని జానకితో వాదిస్తున్నట్టుగా మాట్లాడింది జానకి ఆశ్చర్యపడి పిల్లల్ని వదలడం ఇష్టం లేదో నువ్వే అన్నావుగా అంది అన్నాననుకో మరి అతన్ని చూసి అందరూ నవ్వుతారు కదా మా పిల్లలుంటే నవ్వితే నవ్వుతారు నీ మీద అంత ఇష్టం ఉంటే ఎంతమంది నవినా లెక్క చేయకుండా ఉంటాడు ఏ మగాళ్ళగా పిల్లలున్నా వాళ్ళని ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదా దానికి నవ్వరు కానీ దీనికి నవ్వుతారా నవినా భయపడొద్దని నువ్వు అతనికి చెప్పరాదు ఆడది చెప్తే వింటారమ్మా మగాళ్ళు వినకపోతే పొమ్మను మానయ్య అతనితో సంబంధం గతి లేకపోతే పిల్లల్ని ఇంకోళ్ళ దగ్గర వదలడం వేరు కానీ వాడెవడో వదిలిపెట్టమంటే వదిలిపెట్టడానికి నీ మనసు ఎలా ఒప్పుతుంది చంద్రమ్మ కన్నతల్లి బిడ్డలను వదలొచ్చా ఇప్పుడు మాత్రం నాకేం గతుంది మీ అక్క మీ అమ్మ సాయం చేస్తున్నారన్నావుగా వాళ్ళ సాయంతో పెంచుకోకూడదు పిల్లల్ని ఏం పెంచుతానమ్మా అని చాలా దిగాలు పడిపోతూ వెళ్ళింది అదంతా జరిగి రెండు నెలలైంది మళ్ళీ ఒకరోజు నవ్వుతూ వచ్చి జానకమ్మ రా నీకో మాట చెప్పాలి అని జానకిని దూరంగా తీసుకెళ్ళింది పెళ్లి చేసుకోను అని అతనికి చెప్పేశాను అని నవ్వుతూ చెప్పింది అసలు కారణం చంద్రమ్మకి భర్త పని చేసిన ఆఫీసులో ఉద్యోగం వచ్చింది ఆ పని ఎప్పటికీ తీసేయరంటమ్మా పిల్లల్ని వదలమన్నా వదలనమ్మా నేనే పెంచుకుంటాను అంది నవ్వు మొహంతో జానకి చాలాసేపు ఆ ఉద్యోగం వివరాలన్నీ అడిగింది చివరికి కొంచెం కోపంగా అంది వాడెవడో వదలమన్నాడో అని పిల్లల్ని వదలాలని ఆలోచించావు నాకు చాలా జాలేసింది చంద్రమ్మను అలా మాట్లాడితే చంద్రమ్మ చాలా సిగ్గుపడిపోయి తప్పే జానకమ్మ పిల్లల్ని ఎలా పెంచుతానా అని భయపడ్డానమ్మా అలాగైతే పిల్లలకి పదో పరకో ఇవ్వచ్చు కదా అనుకున్నానమ్మా నువ్వు చెప్పాకేగా మానేశాను అని తలొంచుకుంది చంద్రమ్మ మనసు సరిగా అర్థం చేసుకోలేకపోయానా అని జానకి ఆలోచనలో పడింది బ్రూనోకి ఏడాది దాటేటప్పటికే చిన్న చిన్న మాటలు కొనొచ్చాయి రెండేళ్లు నిండక ముందే ఉపన్యాసాలు కూడా ప్రారంభమయ్యాయి సత్యం ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ మాట్లాడిస్తూ ఉండడం మూలాన కూడా వాడికి మాటలు తొందరగా వచ్చాయి సత్యాన్ని సత్యమని చచ్చమని పేరుతోటే పిలుస్తాడు మావయ్య అని అలవాటు చేయాలని సుందరమ్మ చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఆ పిలుపుని అలవాటు చేయకూడదు అని సత్యం అంతకన్నా ప్రయత్నాలు చేశాడు మావయ్యను కాదురా బ్రూనో నీ దోస్తుని కదా దోస్తుని ఎవరైనా మావయ్య గేమయ్య అని పిలుస్తారేమిటి అని వాడితో చిన్నప్పటి నుంచి అనేవాడు వయసులో తేడా ఉంటే వరుసలతో పిలుచుకోవాలి అని మీరే చెప్పుకున్నారుగా అని సుందరమ్మ గోల పెడుతూనే ఉంటుంది మావయ్య అని పిలు అని ఎవరన్నా బ్రూనోతో అంటే వాడు కదలడు మావయ్య కాదు నా దోస్తు అంటాడు సరేలే నీ దోస్తుని పిలు అంటేనే కదులుతాడు సత్యం రా అని సత్యాన్ని చేయి పట్టుకుని తీసుకొచ్చి పిలిచిన వాళ్ళ ముందు నించోపెడతాడు వాడు పాకే రోజుల్లో అమ్మమ్మ వాడిని ముద్దు పెట్టుకుంటా అనేది పాకేటప్పుడు మొలలో మామిడి పిందెలు ఉండాలరా కృష్ణ మొలలో పిందెలు కాళ్ళకి గజ్జెలు వేళ్ళకి చిన్న చిన్న ఉంగరాలు చేయించమని మావైన అడుగు అని వాడికి బోధించి పంపుతూ ఉండేది బ్రోనో సత్యం దగ్గరికి పాక్కుంటూ రాగానే సత్యం వాడిని ఎత్తుకుని ఉంగరాలు పెట్టుకుంటే వేళ్ళు పాడైపోతాయమ్మా మామిడి పిందెలు కట్టుకుంటే మొలలో గుచ్చుకుంటా ఇచ్చి అవన్నీ పెట్టుకోకూడదు మనం కమ్యూనిస్టులం కదా నగలు పెట్టుకోము అమ్మమ్మ అన్ని ఫ్యూడల్ మాటలు మాట్లాడుతుంది చి ఆ మాటలు మనం నేర్చుకోం కదూ అని అమ్మమ్మ సిద్ధాంతానికి విరుగుడు సిద్ధాంతం బోధిస్తూ ఉండేవాడు బ్రూనోకి చిన్న చిన్న మాటలు వచ్చేటప్పటికి బాగా పట్టుబడ్డ మాట పూరల్ వాడికి కోపం వచ్చినప్పుడల్లా ఆ మాటతో అందరినీ తిడుతూ ఉంటాడు వాడికి నచ్చని చొక్క వేస్తుంటే చి పూరల్ అని ఆ చొక్కాకి ఎదురు తిరుగుతాడు నీళ్లు పోయడానికి అన్ని సిద్ధం చేస్తుంటే చి పూరల్ అని అక్కడి నుంచి పారిపోతాడు అమ్మమ్మ ఎప్పుడన్నా ఉంగరాల మాట ఎత్తితే అమ్మమ్మ చి పూరల్ అని అమ్మమ్మని కోపడతాడు ఓరినీ దొంపదేగా వాడు పాతికేళ్లకి ఎదురు తిరిగాడు కానీ నువ్వు ఇప్పుడే ఎదురు తిరుగుతున్నావే అని అమ్మమ్మ బ్రూనోని ఒక డెప్పకాయ తీసి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది పిల్లాడి పనిలో జానకి ఎప్పుడు బద్దకించదు కానీ సత్యం ఇంట్లో ఉన్నాడంటే ఒక్కోసారి మొండికేసి పుస్తకం పట్టుకుని మంచం ఎక్కుతుంది బ్రూనో దొడ్డుకి వెళ్ళొస్తే అన్నయ్య బ్రూనోగాడు వచ్చాడు కడగాలి అని కేకపెడుతుంది సత్యం ఖాళీగా ఉంటే పిలవక ముందే పరిగెత్తికొస్తాడు ఏదన్నా రాత పనిలో ఉంటే నేను కొంచెం పనిలో ఉన్నానే జానకి అంటాడు నేను పనిలోనే ఉన్నాను నీ పనే పనా నా పని పని కాదా అంటుంది అయితే రావాల్సిందేనా రాకపోతే మానయ్యి అలా నించుంటాళ్లే నేను ఇప్పుడే కూర్చున్నాను మళ్ళీ నీళ్ళల్లో ఎవడి చేతులు పెడతాడు అసలు ఈ మూలానే ఈ బెదడంతా పెట్టుకున్నాను లేకపోతే ఒక్కదాన్నే పుస్తకాలు చదువుకుంటూ హాయిగా ఉందును మరి రోజుకు అన్నిసార్లు ముద్దు పెట్టుకుంటావే ఈసారి నుంచి పెట్టుకోనిలే ఈలోగా అమ్మమ్మ లేచి నేను కడుగుతాను పదరా వేధవ రోజుకి ఎన్నిసార్లురా తిండి ఎక్కువైంది వేధవకి అని తిడుతూ పని ప్రారంభించబోతుంది నువ్వొద్దు నువ్వొద్దు పోరల్ సత్యం కావాలి సత్యం కావాలి అని బ్రూను అమ్మమ్మకి అందుకున్న వాకిలంతా పరుగులెత్తుతాడు తల్లి లేచేటప్పటికి జానకో సత్యమో పరిగెత్తుకొస్తారు ఇంట్లో చిన్నవాళ్ళు ఉండగా పెద్దవాళ్లతో అలాంటి పనులు చేయించడం వాళ్ళకి ఇష్టం ఉండదు అందరూ పోయినప్పుడు అమ్మకు ఎలాగూ తప్పదు నేను వస్తున్న నాగు అల్లరి చేయకు అని సత్యం కేక పెట్టగానే సత్యం అమ్మమ్మే అల్లరి అని బ్రూనో తిరుక్కేక పెడతాడు సత్యం వచ్చి నీళ్లు లోటా చేతిలోకి తీసుకోవడంతో ఆ ఘట్టం ముగుస్తుంది బ్రూనో ఎప్పుడన్నా చెప్పిన మాట వినకుండా అల్లరి పని చేస్తుంటే జానకి ఒక చీపురు పుల్ల తీసి చెప్పినట్టు వింటావా అని దాంతో బెదిరిస్తూ ఉంటుంది చీపుళ్ళని పాడు చేయకే మళ్ళీ ఆ పుల్ల అందులో పెట్టు అని అమ్మమ్మ గోల వెనకాల పిల్లాన్ని కర్రలతో ఏమిటి అని సత్యం పోట్లాటుకొస్తాడు చీపురు పుల్ల కూడా కర్రేనా అని జానకి ఎదురు తిరుగుతుంది ఆ వాడి ప్రాణానికి అది కర్రే లేకుండా భయం చెప్పు ఆ పాఠాలు నాకు చేతకావు చేతకాకపోతే ముందు నేర్చుకో ఆలోగా భ్రూను ఆ చీపురు పుల్ల అందుకుని విరిచేస్తాడు ఇంట్లో ఏదైనా వస్తువు కనబడకపోతే పెన్నో పెన్సిలో పప్పుగుత్తో అట్లకాడో ఏది కనబడకపోయినా బ్రూనోగాని అడగండి ఇంకెవరున్నారు వాడిపనే అంటూ అందరూ కొన్ని కొన్నిసార్లు కొన్ని వస్తువులు వాడి రహస్య స్థావరాల నుంచి బయటపడుతూ ఉంటాయి కూడా బ్రూనో చూస్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ వస్తే ఆ ఉత్తరాలు ఎవరికీ దక్కవు తనే తీసుకుని తల్లకిందులుగా పట్టుకుని చదవడం మొదలు పెడతాడు కవరైతే పర్వాలేదు వాడికి తెలియకుండా అందులో నుండి కాగితాలు లాగేయచ్చు కార్డులైతే మాత్రం వాడి చదువంతా అయ్యాకే అసలు వాళ్ళు చదవాలి వాణ్ణి ఏడిపించకుండా ఉత్తరాలు తీసుకోవాలంటే అదిగో పిల్లిపిల్ల ఎంత బాగుందో కంచిలో దూరింది అంటే ఉత్తరాలు అక్కడ పారేసి కంచి దగ్గరికి పరిగెత్తుతాడు ఇంట్లో ఎవరన్నా మీద పడుకుని నిద్రపోతుంటే ఎందుకు పడుకున్నారో బ్రూనోకి అర్థం కాదు వాళ్ళ తల దగ్గర చేరి కళ్ళల్లో వేళ్ళు గుచ్చి కళ్ళు తెరుస్తాడు కళ్ళు విప్పి చూసి లేచి కూర్చోమంటాడు మూర్ఖత్వంలో పడున్నారు అందులోంచి కళ్ళు తెరవండి చూడండి అని బ్రూనో మనల్ని హెచ్చరిస్తున్నాళ్లే అంటూ ఉంటాడు సత్యం బ్రూనోకి ఎప్పుడు వాకిట్లో మొక్కల్లో తిరగడం ఇష్టం కంచెలో దూరి కాళ్ళు చేతులు గీరుకున్నాక బయటకు వస్తూ ఉంటాడు మట్టిలో ఏ పిన్నిసో మేకో దొరికితే తాళం తాళం అని దాన్ని అందరికీ చూపించి సంబరపడుతూ తిరుగుతాడు మొక్కలకి కొత్త చిగులు రావడం ఆలస్యం చిగురు తెంపుకొచ్చేసి ఆ కొన్నిచ్చి ఆ కొన్నిచ్చి అంటూ అమ్మమ్మకి చూపిస్తూ తిరుగుతాడు మీ అమ్మకు రాని నీ పని చెప్తాను అని అమ్మమ్మ ఇంట్లో లేని వాళ్ళ మీద పెట్టి బెదిరిస్తే సాయంత్రం వాళ్ళు రాగానే అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చి అమ్మొచ్చిన్ని ఆ పని చెప్పు అని వచ్చేసి వాళ్ళకి తన ఘనకార్యం చెప్పేదాకా చంపుతాడు ఆకులు మళ్లీ తెంపేవా ఎన్నిసార్లు చెప్పాను నీకు అని జానకి కోప్పతే సత్యం దగ్గరకు పరిగెత్తుకుపోయి అమ్మ పూరల్ అని ఫిర్యాదు చేస్తాడు అమ్మ ఫ్యూడల్ కాదు నువ్వే తప్పు చేశావు ఆకులు తెంపేస్తే మొక్క పెరగదు అని అమ్మ చెప్పిందా లేదా అని సత్యం కూడా కోప్పడితే బ్రూనో శాంత దగ్గరికి పరిగెత్తుకుపోయి సత్యం పూరల్ అని కోపంగా ఫిర్యాదు చేస్తాడు శాంత బ్రూనోని ఒళ్ళో కూర్చోపెట్టుకుని సత్యం హిలారా అని పిలుస్తుంది సత్యం రాగానే పది గుంజీలు తీయి అంటుంది అన్యాయం ఏం జరిగిందంటే సరే ఇరవై తియి సత్యం గబగబా సగం గుంజీలు తీసి అసలు జరిగిందేమిటో వినకుండా అని పోట్లాడబోతాడు అన్నీ క్యాన్సిల్ చేసేశాను మొదటి నుంచి మళ్ళీ తీయి లెక్క పెట్టమ్మా బ్రూనో బ్రూనోకి మూడు వరకు లెక్కలొచ్చు ఒక తి మూడు లెక్కపెట్టి అయ్యిన్ని శాంతా అంటాడు శాంత సత్యాన్ని కోపంగా చూస్తూ సరే పో ఈసారి బ్రూనోజలికి నాకు బుద్ధిగా ఉండు అని పొమ్మంటుంది సత్యం పోతూ పోతూ బ్రూనోని చిన్న దెబ్బ వేసి పరిగెత్తుకుపోతాడు బ్రూనో కెవ్వమంటాడు ఏయ్ సత్యం ఇలారా అని శాంత మళ్లీ కోపంగా పిలుస్తుంది సత్యం వణుక్కుంటూ వచ్చి బ్రూనోకి పాదాభివందనం చేసి వెళ్తాడు వెళ్తూ వెళ్తూ బ్రూనోను వెక్కిరించి పరిగెడతాడు బ్రూనోకి అది అర్థం కాక మాట్లాడకుండా ఊరుకుంటాడు సత్యం బ్రూనోకి చాలా పాటలు నేర్పాడు ఒక్కో పాటలో ఒక్కో మొక్కొచ్చు బ్రూనోకి పాట పాడరా కృష్ణ అని అమ్మమ్మ అడిగితే కిన్నే కాదు లూనో అని అమ్మమ్మ తప్పుదిద్దుతాడు సరేలే బూనోయేలే ఏలే పాట పాడు జన్నా కాదు ఎర్రజన్నా అని ఇంకో తప్పుదిద్దుతాడు వాడికి ఎర్రజెండా కూడా ఉంది చాలా చిన్నది సత్యం కుట్టించాడు సరేలే ఎర్రజెండా అయ్యేలా ఏది పాడు ఎగురుచున్ని ఎగురుచున్నీ అని తన జెండా పట్టుకుని ఇల్లంతా ఎగురుకుంటూ తిరుగుతాడు జెండా పాట పాడినప్పుడల్లా ఎగురుతూ పాడాలని సత్యం చెప్పాడు ఆ జెండా పట్టుకున్నాడంటే ఎగరడమే పని కాకి కథలు పిచ్చక కథలు బోలడని వచ్చు బ్రూనోకి భూస్వామి కథ కూడా ఒకటొచ్చు సత్యం భూచామి కథ అని అన్ని కథలు అయ్యాక అడుగుతాడు బ్రూనో సత్యం భూస్వామి కథ ఒకటి చెప్పి చివరికి భూస్వామి ఒకడు సుఖంగా ఉన్నాడు అంటాడు కదా అంతవరకు చెప్పి కాసేపు ఆపితే బ్రూనోకి కోపం వస్తుంది భూచామి ఇచ్చి పూరల్ అని తిడతాడు పెద్దయ్యాక నువ్వే ఉద్యోగం చేస్తావరా కృష్ణ డాక్టర్ అవుతావా లాయర్ అవుతావా అని అమ్మమ్మ అడిగితే రెడ్డామ్మి అని బ్రూనో చప్పున కాళ్ళ దగ్గరకు పెట్టి అటెన్షన్లో నిలబడతాడు రెడ్డమ్మ అంటాడేమిట్రవీడు అని అమ్మమ్మ ప్రతిసారి తెల్లబోతూ ఉంటుంది రెడ్ ఆర్మీ అట ఎర్ర సైన్యంలో పనిచేస్తాడట అని ఎవరో ఒకరు వివరం చెప్తారు వీడిదొంపదెగా వీడి మాటలు వింటే పోలీసులు ఇప్పుడే పట్టుకుంటారు వీడిని అని గోల పెడుతుంది అమ్మమ్మ అంటే ఇంట్లో వాళ్ళకి ఇంటికి వాళ్ళకి అందరికీ ముద్దే ప్రభాకర్ అయితే అప్పుడప్పుడు వచ్చి బ్రూనోని చూడకపోతే ఉండలేడు ప్రభాకర్ వచ్చినప్పుడల్లా వంద ఫిర్యాదులు చెప్తారు ఇంట్లో వాళ్ళ వాడి మీద అన్నీ విని ప్రభాకర్ చిరునవ్వు నవ్వి జేబులోకి చేయిపోనిస్తూ ఎన్ని మంచి పనులు చేశావు బ్రూనో అంచేత ఇది బహుమానం నీకు అని జేబులో నుండి చాక్లెటో బిస్కెట్టో తీసి బహుమానంగా ఇస్తాడు బ్రూనో అందరి దగ్గరికి పరిగెత్తి ఇంకో సత్యం ఇచ్చాడు అందరిని అందరికీ ప్రదర్శించి మాయం చేతా అని దాన్ని నోట్లో పెట్టుకుని చప్పట్లు కొడతాడు ఒకరోజు మధ్యాహ్నం అమ్మమ్మ నిద్రపోతుంటే బ్రూనో వంటింట్లో కిరస్నాయిలు డబ్బా దగ్గర నుంచి కిరస్నాయిలు అంతా కిందకి తోడేశాడు పైగా ఆ కిరస్నాయిలు చేతులు తెచ్చి అమ్మమ్మ మొహానికి రుద్దాడు ఆ సాయంత్రం పెద్ద చర్చ అయింది వాడి మీద వీణి కూడా ఏదైనా ఫ్యాక్టరీలో పెట్టండర్రా పంపులు తోటి డబ్బులు తీసుకొస్తాడు అంది అమ్మమ్మ కోపంగా పిల్లలకి మగాళ్ళ భయం ఉండాల్సి నువ్వేమో అస్తమానం వాడిని ముద్దు చేస్తావు అని సత్యం రాగానే సత్యం మీద బాగా కేకలేసింది బ్రూనో చేసిందంతా విని అవును మగాళ్ళ భయం ఉండాలి మన ఇంట్లో అందరం ఆడవాళ్ళమైపోతీవి అని సత్యం చాలా విచారించాడు ఎవరన్నా మగాళ్ళు దొరుకుతారేమో చూద్దాం ఇవాళ మోహన్ వస్తానన్నాడు అని ఆశతో ఎదురుచూస్తూ కూర్చున్నాడు కాసేపటికి ప్రభాకర్ వచ్చాడు హమ్మ సమయానికి వచ్చావు చాలా పనిపడింది నీతో అని బ్రూనో గడి ఆగడాలన్నీ చెప్పుకొచ్చాడు పిల్లలకి మగాళ్ళ భయం ఉండాలంటోంది మా అమ్మ మా అమ్మ ఇంట్లో మగాళ్ళు ఎవరున్నారు మగదిక్కులేని కొంపైపోయింది కాస్త పిల్లాన్ని కేకలేసి పెడు అని ప్రాధాయపడ్డాడు సత్యం అయితే నేనో మగాడిని కానిలేండి ఒక చోటు సంపాదించుకుని కూర్చున్నాడు ప్రభాకర్ మోహన్ వస్తే పని జరుగుతుంది అంది జానకి ఛ మోహన్ని చాలా అపార్థం చేసుకున్నట్లున్నావే అన్నాడు సత్యం అపార్థం కాదులే ఆయనకు చాలా విషయాలు తెలియవు అంది జానకి మోహన్ వస్తాడా తీసి పాపం పెద్ద అగ్ని పరీక్షలు పడతాడు అని నవ్వింది శాంత కాసేపటికి మోహన్ నిజంగానే వస్తుంటే అందరూ ముసిముసి నవ్వులతో అతన్ని చూశారు ఏమిటి అలా చూస్తున్నారు అంటూ వచ్చాడు మోహన్ లోపలికి బ్రూనో గడి అలరి ఎక్కువైపోతుంది ఇందాక కిరసనాయులు తోడేశాడు ఆ చేతులు తెచ్చి వాళ్ళ అమ్మమ్మ మొహానికి రాశాడు పిల్లలకి మగాళ్ల భయం ఉండాలంటుంది మా అమ్మ నువ్వు కాస్త కేకలేద్దు అన్నాడు సత్యం నవ్వుతూ మోహన్ వెంటనే ఉత్సాహంగా అక్కడే కూర్చుని ఆడుతున్న బ్రూనోని చూపుడు వేలతో బెదిరిస్తూ ఏమై కిరస్నాయులు తోడేశావా అమ్మమ్మ మొహానికి రాసావా ఇంకేం చేశావు ఇలాగైతే నిన్ను దెబ్బలు కొట్టేస్తాను ఇంకేం చేశాడండి జానక్ గారు అన్నీ చెప్పేయండి తప్పుకో దెబ్బ కొట్టేస్తాను హై బుద్ధిగా ఉంటావా లేదా అని పెద్ద పెద్ద కేకలు వేశాడు అందరూ పక్కపక్క నవ్వడం మొదలుపెట్టారు అయ్యయ్యో జానకి మీకు పరీక్ష పెట్టిందండి బాబు పరీక్షలో శుభ్రంగా ఓడిపోయారు అని శాంత నవ్వుతూ మోహన్ రాకముందు మాట్లాడుకున్నదంతా చెప్పింది సత్యం కూడా అన్నాడు ఎప్పుడో ఏడాదిన్నర కిందట జానకి ఆసుపత్రిలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావట చూడ్డానికి మంచినీళ్ళిమ్మని నిన్ను అడిగితే గ్లాసు ఇచ్చావట అప్పటి నుండి జానకి నీ మీద కోపంగా ఉందిలే నీకు రాజకీయాలు తప్ప మిగతా విషయాలు తెలియవు అని నిర్ధారణకు వచ్చేసింది దానికి తగ్గట్టు ఈ పరీక్షలో కూడా డింకీ కొట్టావు అంతా విని మోహన్ నవ్వాడు చాలా అన్యాయం జానకి గారు బోర్లించి ఉన్న గ్లాసు కడగడం ఎందుకండి లోపల దుమ్ముంటుందో చెప్పండి నీళ్లు దండగా టైం దండ కాకపోతే అన్నాడు జానకి కోపంగా గ్లాస్ బయట దుమ్ము పెట్టుకుని లోపల నుండి నీళ్లు తాగితే ఎలా ఉంటుంది ఉంటుందేమిటి అంది ఏ దుమ్ము నోట్లోకి రాదనే గ్యారంటీ ఉన్నప్పుడు మనసుకెందుకు సంతోషంగా ఉండకూడదు గ్లాస్ మీద దుమ్ము ఉంటే వేళ కంటుకోదు కళ్ళతో చూడడానికి అసహ్యంగా ఉండదు ఓహో అదా సంగతి అని మోహన్ ఆలోచనలో పడ్డాడు నా ఓటు జానక్కే అంది శాంత నా ఓటు జానకి గారికే అన్నాడు ప్రభాకర్ నా ఓటును అన్నాడు సత్యం అయితే నా ఓటు కూడా మీరే తీసేసుకోండి నా ఒక్క ఓటు నేనేం చేసుకోను అన్నాడు మోహన్ పిల్లాడి సంగతి వదిలేశారేమిటి ముందు వాడికి భయం చెప్తారా లేదా అని కేకలేసింది అమ్మమ్మ మోహన్ ఉత్సాహంగా ముందుకొచ్చి నాకు వచ్చిన చెడ్డ పేరు ఎలాగ వచ్చింది నేను చెప్తానండి భయం ఏం చేశాడో నాకు చెప్పండి అని కూర్చున్నాడు వాడు అల్లరి ఇంత అంతా కాదయ్యా దొంగవేధమైపోతున్నాడు కృష్ణుడి పేరు పెట్టాను తిట్టడానికేమో నోరు రాదు మొన్న డబ్బా అంతా నేల మీద వంపేశాడు నేను తెలియక అక్కడ కాలేసి జర్రం జారిపడ్డాను నడు ఎప్పటికీ కలుకుమంటోంది వీడి మూలన పాలవుతాను పాలవుతానెప్పుడో అని అమ్మమ్మ ఒకటే లబలబలాడింది నిన్న పాలు పాలసేసా భద్ర కొట్టేశాడు అదంతా బాగు చేసేటప్పటికీ నాకు అరగంట పట్టింది అంది జానకి నా పెన్ను కనబడడం లేదు ఎక్కడో దాచేశాడు అన్నాడు సత్యం ఎప్పుడు ఎప్పుడూ చొక్క నిలుముతాడు జానకి చీవిని నాకుతాడు ఏమన్నా అంటే నన్ను పూడల్లని తిడతాడు కమ్యూనిస్టులు నాకు తరేమో నాకు తెలియదు మరి అంది అమ్మమ్మ మళ్ళీ వెటకారంగా అయితే మనం ప్రజా కోర్టు తెరుద్దాం కాసేపు కేసు ఎప్పుడేస్తే అప్పుడు కోర్టు పెట్టాలి కదా బ్రూనో చిన్నవాడు కాబట్టి వాడి తరపును వాదించడానికి ఎవరైనా లాయర్ కావాలి జానక్ గారు మీరేమంటారు అన్నాడు మోహన్ నేనుండను దొంగవేదవ పానసీస బద్దలు కొట్టినప్పటి నుంచి నాకు ఒళ్ళు మండిపోతుంది వాడి తరపు నేను అస్సలు మాట్లాడను అంది జానకి మోహన్ చిట్లించేస్తూ సుందరమ్మ గారు మీరుంటారా నా నడుం పోయి నేనేడుస్తుంటే దొంగవేదవని పొడవండి జైల్లో పెట్టి నేనుంటానండి బ్రూనో తరపున అంది శాంత నేను మీ అసిస్టెంట్గా ఉంటానండి అన్నాడు ప్రభాకర్ అయితే మోహన్ నువ్వు జడ్జీవి మిగతా వాళ్ళు ప్రేక్షకులు అన్నాడు సత్యం విచారణ ప్రారంభమైంది నేరస్తుడు మంచం కింద దూరి ఏదో పుస్తకం చించే పనిలో మునిగాడు పిల్లాడు అన్నీ పాడు చేస్తున్నాడు అని గోల పెడుతున్నారు కదా వస్తువులు అతనికి అందేలాగా ఎందుకు పెట్టుకుంటారు అని వాదన ప్రారంభించింది శాంత కిరస్నాయ డబ్బా నేల మీద ఎందుకు పెట్టారు అన్నాడు అసిస్టెంట్ ప్రభాకర్ వంటింట్లో పెట్టాం ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటాం అని అరిచింది అమ్మమ్మ వంటింట్లో ఒక గట్టు కూడా ఎత్తుగా లేదు అద్దెళ్లలో బతికేవాళ్ళం అంతకన్నా బాగా ఎలా సర్దుకోగలం అంది జానకి మీరు అద్దె కొంపల్లో బతుకుతున్నారో సొంత కొంపల్లో బతుకుతున్నారో పిల్లాడికి అనవసరం డబ్బా వాడికి అందింది తోడేశాడు గారు అంతే అంది శాంత అయితే రేపటి నుంచి కిరస్నాయుల డబ్బా శాంతగారి నెత్తి మీద మిగతా సామాన్లు ప్రభాకర్ నెత్తి మీద పెట్టుకుని నిలిచోండి అంది జానకి కోపంగా అసలు కిరస్ డబ్బాలు ఎత్తుగా పెట్టడానికి గట్టు తయారు చేసుకున్నాకే పిల్లల్ని కనాలని జారగ్గా తెలుసుకోవాలి అంది శాంత ఇంకా కోపంగా ఆ పాయింట్తో జానకి వీగిపోయింది అన్నం గరి తీసుకుపోయి దాంతో డబ్బా వాయిస్తానంటాడు దానికి ఏం చెప్తారు మీరు అంది అమ్మమ్మ మీరు అతనికి ఏం ఆట వస్తువులు కొన్నారో చెప్పండి అన్నాడు ప్రభాకర్ ఏ బోరెడు కొన్నాం గుర్రాలు ఏనుగులు రైళ్ళు కార్లు ఎన్నో కొన్నాం అన్నంగరిటి కొన్నారా హవ్వా అన్నం గారి కొంటారా ఎవరైనా పిల్లల కోసం అదే మీరు చేసిన తప్పు అతనికి ఏం కావాలో అది ఇస్తారా మీ పాతకాలపు ఏనుగులు గుర్రాలు నొట్టుపెట్టలో ఇస్తారా అని విజృంభించి వాదించాడు ప్రభాకర్ అయితే మాత్రం పిల్లలందరూ ఇలాగే చేస్తారా అన్నాడు సత్యం అమ్మమ్మ హఠాత్తుగా ప్లేటు మార్చి అబ్బో నువ్వెన్ని చేశావో అంది శాంత గంభీరంగా కాసేపు ఆపి సత్యం కేసు చూద్దామా అంది వీల్లేదు సత్యం కేసు మొదలు పెడితే మళ్లీ దాన్ని ఆపి సుందరమ్మగారు కేసు చేయాలి ఆవిడెన్ని చేశారో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు మనకిక్కడ నేను ఒప్పుకోను అన్నాడు జడ్జి సరే అయితే బ్రూనో పూర్తిగా నిర్దోషి అతను ఎంతో ఉత్సాహంగా ఆడుకోవాల్సిన వయసు ఇది ఎప్పుడూ ఈ ఇరుకు గదుల్లో ఒక్కడు తిరుగుతూ ఉంటాడు ఏదో తోచిన పని చేస్తూ ఉంటాడు పిల్లల్ని చక్కని ఆటస్థలాల్లో ఆడించాలి పిల్లలందరినీ కలిపి చిన్న చిన్న పనులు చేయించాలి ఎంతసేపు వాళ్ళని ఏదో ఒక ఆటలో పెట్టుంచాలి ఆడించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి అలాంటి పరిస్థితులు అతనికి కల్పించకుండా తప్పులు చేయొద్దు అనడానికి హక్కు లేదు మీకు అని గట్టిగా వాదించింది శాంత ఈ వాదంతో నేను ఏకభవిస్తున్నాను అని తేల్చేశాడు జడ్జి తేల్చేసి పిల్లలు భవిష్యత్తుని తీర్చిదిద్దే పరిస్థితులు కల్పించడం మీ బాధ్యతగా భావించండి మీ జీవితాలు దానికోసం అర్పించండి అని కోర్టు ముగించాడు చేతికేద్ది దొరికితే దాన్ని సర్వనాశనం చేసే హక్కు సంపాదించిన నిర్దోషి రెండు రోజుల కిందట దాచేసిన పెన్నుతో వాకిట్లో మొక్కల దగ్గర ఏకాగ్ర చిత్తంతో నేలం తవ్వుతున్నాడు కోర్టు లేచేటప్పటికీ జానకి రాసుకుంటుంది ప్రభాకర్ దూరంగా నిలబడి చూస్తున్నాడు చాలాసేపు చూసి మీ వేళ్లు ఎంత అందంగా ఉన్నాయో మీ స్వభావం అంతా మీ వేళల్లో ఉన్నట్లుగా కనబడుతోంది నాకు అన్నాడు జానకి ఒకసారి తన చేతివైపు చూసుకుని కావాలంటే తీసుకోండి అని అచయితీసి ఇచ్చేసింది ప్రభాకర్ ఆనందంతో పొంగిపోతూ మహాభక్తుడు దేవి విగ్రహాన్ని ఎత్తుకున్నట్లు ఆ చేతిని ఎత్తుకున్నాడు అంతలో సత్యం హడావిడిగా అటు వచ్చాడు రాగానే జానకిని చూసి తర్వాత ప్రభాకర్ని చూసి అదేమిటి జానకిని అలా చేసావేమిటి అని కోపంగా అరిచాడు ప్రభాకర్ భయపడి ఈ చెయ్యి అంటే నాకు చాలా ఇష్టమని ఆ చేతిని నిమిరాడు అదేమి అదేమిష్టం అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు కుంటి చేత్తో జానకి ఏం బాగుంటుంది పెట్టే చెయ్యి తొందరగా అంత ప్రేమ అయితే జానకినే ఎత్తుకో అని సత్యం పెద్దగా కేకలేశాడు ప్రభాకర్ హడలిపోయి చెయ్యి జానకి పెట్టేసి సక్కుబాయి కృష్ణుడి విగ్రహాన్ని ఎత్తుకున్నట్టు మహా సంతోషపడిపోతూ జానకిని ఎత్తుకుని చిన్నప్పుడు నేర్చుకున్న భక్తి శ్లోకాలు తన్మయత్వంతో చదువుతూ గబగబా నడవడం మొదలుపెట్టాడు సత్యం చేతిలోకి పెద్ద తుపాకీ వచ్చింది దాన్ని అటెన్షన్లో పెట్టుకుని పెద్ద పెద్ద అంగలతో ప్రభాకర్ పక్కన నడుస్తున్నాడు జాగ్రత్తగా ఎత్తుకున్నావా జానకిని పడై చెప్తా ని పని అయిందే నీ పెళ్ళి ఇదిగో ఈ తుపాకీ చూసావా అంటున్నాడు ప్రభాకర్ చిరునవ్వులు చిందిస్తూ జానకి విగ్రహాన్ని పరవశంగా చూస్తున్నాడు నేను నడుస్తాను దించేయ్యి అంటోంది జానకి ప్రభాకర్ వినిపించుకోకుండా జానకిని జారనివ్వకుండా పట్టుకున్నాడు దింపే జానకిని అని సత్యం కోపంగా అరిచాడు ప్రభాకర్ జానకిని జాగ్రత్తగా దింపబోతుంటే జానకి పిట్టలాగా ఎగిరి చెట్టు మీద వాలింది ప్రభాకర్కి మెలకువ వచ్చేసింది ఆ కలను తలుచుకుంటే ప్రభాకర్ రెండు రోజుల దాకా చాలా కంగారుపడి ఆశ్చర్యపడ్డాడు జానకి గురించి తన మనసులో రహస్యంగా ఉన్న ఆలోచనలన్నింటికీ ఒక దారితెన్నో దొరికినట్లు అనిపించింది దాని గమ్యం కనిపించగానే విచిత్రమైన ఆనందం కలిగింది జానకంటే అతనికి ఎప్పటినుంచో ఎంతో ఇష్టంగా ఉంది కానీ ఆ సంగతి ఆ కలొచ్చేదాకా అంత స్పష్టంగా బయటపడలేదు స్నేహితుడు చెల్లెలు కాబట్టి ఆమెతో స్నేహంగా అనుకుంటున్నాడు కానీ తన మనసులో వేరే అభిప్రాయం ఒకటి మొలకెత్తి పెరుగుతుంది అనే స్పృహే లేదన్నాళ్ళు జానకిని చూసిన మొదటి రోజు నుండి తనకి గుర్తున్న సంగతులన్నీ మననం చేసుకున్నాడు ఆ రెండు రోజులు ఆమె ఎంతో విచారంగా సంతోషంగా ఉత్సాహంగా నిరుత్సాహంగా కోపంగా సరదాగా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఉండగా చూశాడు వాళ్ళింట్లో ఎంత సన్నిహితంగా మసలాడు ఆమె స్వభావం గ్రహించడానికి వీలైన సందర్భాలు ఎన్నో చూశాడు ఎన్నడూ ఆమె మీద వ్యతిరేక భావం కలగలేదు అలా మాట్లాడిందేమిటి అలా ప్రవర్తించిందేమిటి అనే ఆమె మాటలకు చేష్టలకు ఎన్నడూ అతని మనసు కించపడలేదు పైగా ఎన్నో విధాలుగా ఆమె మీద సదభిప్రాయము గౌరవము కలిగింది జానికి ప్రవర్తన గురించి తలుచుకుంటున్న కొద్దీ పేదవాళ్ళంటే ఆమె చూపించే జాలి ప్రేమ అభ్యుదయకరమైన విషయాలంటే ఆమె శ్రద్ధ ఉత్సాహం ప్రతి పనిలోనూ ఆమె నిజాయితీ పట్టుదల అన్నీ కళ్ల ముందు కదిలి ఒక్కొక్క సంఘటనలోనూ ఆనాడు తనకి అంత స్పష్టంగా కనపడిన మంచితనం మెత్తనితనం కొత్తగా కనిపించినట్లయింది ఏమీ ప్రత్యేకత లేని మనిషిలాగా ఎంతో సామాన్యమైన మనిషిలాగా కనిపిస్తుంది జానకి కొత్త వాళ్ళకి మొదట్లో తనకి అలాగే అనిపించేది అదంతా ఆమె నిర్మలత్వం అతిశయాలకి ఆడంబరాలకి తావు ఇవ్వని ఆమె సహజత్వం ఆమెను ఎంతో దగ్గరగా చూసి అర్థం చేసుకుంటేనే గానీ ఆ విషయాలు తెలియవు ఎంతో గంభీరమైన మనిషి ఆమె అణు అణువులోనూ సంస్కారం గల మనిషి అడుగడుగులోనూ చిత్తశుద్ధితో ప్రవర్తించే మనిషి జానకి గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఇన్నాళ్ళు ఆమెను గుర్తించవలసినంతగా గుర్తించలేదే గౌరవించవలసినంతగా గౌరవించలేదే అనే కొత్త విచారం ప్రారంభమైంది ప్రభాకర్కి కానీ అది నిజం కాదేమో తన అంతర్గత హృదయం ఆమెను గుర్తిస్తూ ఉంటేనో గౌరవిస్తూ ఉంటేనో లేకపోతే ఆ కళ అంత సంతోషకరంగా ఉండదు కదా అని తోచి ఆ ఆలోచనలతో కొంత సంతృప్తి పడ్డాడు ఆ కళ గురించి ఆమెకు చెప్తే ఏమంటుంది ఏమనుకుంటుంది అని చాలా ఆలోచించాడు అపార్థాలకు దారితీస్తుందేమో అని భయం వేసింది జానకి లాంటి స్త్రీకి తన అర్హుణ్ణి కాను అని ఆ క్షణాల్లో ఎంతో గాఢంగా అనిపించింది ఆమె మీద కలిగిన గాఢమైన ప్రేమ ఆమె తనకు సాధ్యం కాదన్న భయం కలిగించింది ఎప్పుడో ఎక్కడో చదివిన మాటలు పదే పదే మదిలో మెరిశాయి ఓ పురుష పుంగవులారా మీ స్త్రీలకు మీరు సంపూర్ణంగా అనర్హులు ఎంత అనర్హులైన పురుషులకు కూడా అర్హులయ్యే స్త్రీలు ఉంటే ఉండవచ్చు కానీ సర్వసాధారణంగా అర్హులైన స్త్రీలందరికీ అనర్హులైన పురుషులే లోకంలో అందుకే జానకి లాంటి స్త్రీకి తను అర్హుణ్ణి కాదు అని అంత గాఢంగా అనిపించింది అతని హృదయం ఆమెను అంతెత్తును పెట్టుకుంది వారం రోజులు ఆలోచించి తెగించి జానకి ఒక ఉత్తరం రాశాడు ప్రభాకర్ అందులో తన తల సారీ తన కలని చాలా జాగ్రత్తగా వర్ణించాడు తర్వాత బ్రూనో గురించి విశేషాలు అడిగాడంతే ఉత్తరం చివర ఒక కవిత్వంలో నుంచి రెండు పాదాలు ఎత్తి రాశాడు నా సజ్జ ఖాళీగా ఉంది ఆ పుష్పం నేను గమనించకుండా ఉండిపోయింది కవర్ మీద జానకి అనే అక్షరాలు దిద్దుతూ ఎన్నడూ తెలియని సంతోషం అనుభవించాడు నా హృదయం శూన్యంగా ఉంది ఈ నేస్తం నేను గమనించకుండా ఉండిపోయింది అనుకున్నాడు ప్రభాకర్ ఉత్తరం జానక్కి అందింది ముందు బ్రూనో చాలాసేపు చదివాకే జానక్కి అందింది జానకి చదివి కొంచెం ఆశ్చర్యపడింది ఇప్పుడు శాంతా సత్యం ఇంట్లో లేరు రాత్రి వాళ్ళు వచ్చాక ప్రభాకర్ గారు ఉత్తరం రాశారు చూడండి అని ఆ ఉత్తరం శాంత చేతికిచ్చింది పైకి వెళ్తుంటే శాంతా సత్యం కూడా ఆ ఉత్తరం చదివారు నేను రెండు దెబ్బలు కూడా వేసినట్లు కలవస్తే పోయేది అన్నాడు సత్యం నవ్వి మంచివాళ్ళని కూడా కొట్టబుద్దేస్తుందా నీకు అంది శాంత మరి జానక్కి చెయ్యేందుకు విరక్కొట్టాడు అతడు విరక్కొట్టలేడు జానకే ఇచ్చింది ఇచ్చినా తీసుకోకూడదు అది సరే కానీ నీకేమనిపించింది చదువుతుంటే జానకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అనుకుంటాను ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు అలా అనిపించాడు అలాగా నేను ఎప్పుడూ గమనించలేదే జానకి ఎలా ఫీల్ అయింది ఉత్తరం చూసి ఎప్పట్లాగానే ఉన్నట్టుంది అయినా ఏముంది ఇందులో పాపం చాలా జంకుతూ జంకుతూ రాసినట్లున్నాడు ప్రభాకర్ చాలా సెన్సిటివ్గానే ఉంటాడు కానీ అతని తల్లి తండ్రి అక్కలు పరమ చెత్త మనుషులు సత్యం ఏం చేస్తారు చెత్త మనుషులైతే ఆ సమస్యను పరిష్కరించుకోలేడా అతను ప్రేమ ముందు అదొక సమస్య అందులోనూ కమ్యూనిస్ట్ జ్ఞానం గల ప్రేమ ముందు జానకి అభిప్రాయం తెలియకుండా మనం ఇలా మాట్లాడుకోవడం బాగలేదు వాళ్ల సంగతి కాదు జనరల్గా అంటున్నాను అతలు ఆడబిడ్డలు ఎప్పుడు పీడిస్తారు కోడాలని భర్తలు అందుకు అవకాశం ఇస్తేనే కదా భార్యల్ని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ ముందు పడేస్తేనే కదా కోడళ్ళు కూడా వెరిమోహాలు వేసుకుని అన్నింటినీ భరిస్తూ ఉంటేనే కదా అలాంటి పరిస్థితి లేదు కదా ఇక్కడ ప్రభాకర్ అలాంటి వాడు కాదు అలాంటి వాడైతే జానకి అతన్ని ఇష్టపడనే ఇష్టపడదు నిజంగా వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమైతే మిగతా విషయాల్లో ఎలా చేసుకోవాలో అలాగే చేసుకుంటారు మర్నాడు సత్యం ప్రభాకర్ ఉత్తరం జానక్కీస్తూ జవాబు రాశావా అన్నాడు ఏముంది జవాబు రాయడానికి అంది సత్యం ఇంకేమీ అనకుండా ఊరుకున్నాడు రెండు రోజుల తర్వాత ప్రభాకర్ జంకుతూ జంకుతూ వచ్చాడు మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ